హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, టెట్ 5వ తారీఖున జరుగుతుందని ఒక నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ 5వ తారీఖు 5వ ఫిబ్రవరి జరుగుతుందా లేదా అనే ఒక గందరగోళంలో అయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నట్టయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది అన్న అపోహలతోటి ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కానీ తాజాగా ఈరోజు అనగా ఆదివారం గంటా శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ని అయితే ఇవ్వటం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు టెట్ పోస్ట్ పోన్ అవుతుందేమో అని. అటువంటి విషయాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు, అటువంటి గందరగోళానికి గురి కావద్దు. మేము ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో 5వ ఫిబ్రవరి టెట్ జరుగుతుందన్న షెడ్యూల్ ప్రకారమే ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్ అనేది జరుపుతామని, ఎటువంటి టైం టేబుల్ కానీ షెడ్యూల్లో కానీ మార్పు అనేది ఉండబోదని ఆయన చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే మీరు చూస్తే ఇప్పటి వరకు టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఎన్ని వచ్చాయి అని ఒకసారి మీరు చూస్తే, ఏపీలో శనివారంతో ముగిసిన టెట్ దరఖాస్తుకు 436,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 423,000 మంది పూర్తిగా దరఖాస్తులను సమర్పించగా, మిగతా వారు పేమెంట్ కట్టి దరఖాస్తు చేయవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది మనకి సోమవారంతో ఈ గడువు అనేది పూర్తవుతుంది. కాగా పరీక్షకు సన్నద్ధం అయ్యేందుకు సమయం పెంచాలి అని విద్యార్థుల నుండి డిమాండ్ వస్తుంది. అటు మంత్రి గంట ఇటీవల డిఎస్సి షెడ్యూల్ ప్రకటనలో 12,300 పోస్టులను వెల్లడించగా ఈ సంఖ్య 14.4కు పెరిగిందని ఆయన వెల్లడించినటువంటి సమాచారం అయితే ఉంది. కానీ విద్యార్థులు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే డిమాండ్ అనేది పెట్టడం జరిగిందో, టెట్ యొక్క టైం టేబుల్ షెడ్యూల్ మార్చాలి అన్నది మాత్రం చాలా స్పష్టంగా గంటా శ్రీనివాసరావు గారు ఎట్టు పరిస్థితుల్లో కూడా టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టం చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్నివ్వండి.